తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు 10 మంది దీనిని ఆమోదిస్తే ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తారు రాజకీయ జీవితం బాగుంటుంది ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని పొందగలుగుతారు అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పడతాయి తక్కువ పెట్టుబడితో సాగించేటువంటి తాత్కాలిక వ్యాపార లాభసాటిగా ఉంటాయి మీ వ్యవహార శైలికి భిన్నంగా వార ద్వితీయార్థంలో వ్యవహరిస్తారు మంచి పనికి గాను విరాళాలు సేకరిస్తారు యోగా వంటివి అభ్యసించి మంచి ఫలితాలు సాధిస్తారు కలుపుగోలుతనాన్ని కలిగి ఉంటారు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు ఊహించనటువంటి విజయాలు సాధించడం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది రుణం ఇవ్వడం రుణం తీసుకోవడం రెండు మంచివి కాదు విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతారు సంగీత సభల్లో పాల్గొంటారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జన సుఖో భవంతు ఓం శాంతి శాంతి శాంతి।